ధైర్యంగా ఉండు. నాకు జీవితంలో అనుభవమైన విషయం ఇది. ఎవరైతే తన గురించి అతి జాగ్రత్త వహిస్తారో వారు అడుగడుగున అపాయాలకు లోనవుతారు. గౌరవం అభిమానం పోతాయని భయపడుతూ ఉండేవారికి అవమానమే ప్రాప్తిస్తుంది. సదా ఏదో పోతుందని భయపడేవారు ఎప్పుడు నష్టపోతారు. సత్యాన్ని ప్రేమను నిష్కపట్యాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మీలో నిష్కపట్యం ఉందా? మృత్యువును స్వీకరించవలసి వచ్చినా నిస్వార్థంగా ఉండగలరా? మీలో ప్రేమ ఉందా? అయితే మీరు భయపడకండి, మృత్యువుకు కూడా భయపడకండి. ఎన్నడూ అధైర్యపడవద్దు. ఆహార వ్యవహారాలలో కానీ, దుస్తుల విషయంలో కానీ, నిద్రించడంలో కానీ, ఆటపాటలలో కానీ, రోగభోగాలలో కానీ ఎల్లప్పుడూ ఉత్తమమైన నైతిక బలాన్ని ప్రదర్శించండి. అప్పుడే మహాశక్తి దివ్య జనని అనుగ్రహం లభిస్తుంది. ఒక్క అడుగు వెనక్కి వేయవద్దు. అది భావన చెప్పదలుచుకున్నది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పోరాడండి. నక్షత్రాలు స్థానభ్రంశం చెందుగాక, ప్రపంచం మొత్తం మనకు ఎదురు నిలుచునుగాక. అయితేనేమి, పోరాడండి. పిరికి వాళ్ళై మీరు సాధించేదేమీ ఉండదు. అడుగు వెనక్కి వేసి మీరు ఏ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోలేరు. ఇప్పటి తరం వారిపై, ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం. వారి నుండే నా కార్యనిర్వాహకులు రాగలరు. సింహాల వలె వారు సమస్యలంతటినీ పరిష్కరిస్తారు. యువకులై ఉత్సాహవంతులై బుద్ధిమంతులై ధీరులై మృత్యువును సైతం పరిహాసించగలిగి సముద్రాన్నైనా ఎదురీడడానికి సంసిద్ధులైన కొద్దిమంది శిష్యులు మనకు కావాలి. తెలిసిందా, అటువంటి స్త్రీ పురుషుడు మనకు వందల కొద్ది అవసరం. పిరికి పందలకు నేనేం సలహా ఇవ్వాలి? వాళ్లకు నేను చెప్పేదేమీ లేదు. నా ఉద్దేశంలో భయంతో ముడుచుకుపోయి బానిస మనసుతో గురుగుతూ ప్రతీది కష్టంగా భావిస్తూ పతనమునొచ్చే అలసత్వం, నరకం, ఈ రెండు ఒక్కటే. నిలవండి ఓ బాల కిశోరులారా. నా బిడ్డల్లో పిరికి వాళ్ళు ఉండడానికి వీల్లేదు. గొప్ప కార్యాలు ఎప్పుడైనా తేలికగా సాధించబడ్డాయా? నాకు ఉక్కు సంకల్పం కలిగి ప్రకంపించిన ఏ పరిస్థితుల్లోనూ ప్రకంపించిన హృదయాలు కావాలి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీరు నిజంగా నా బిడ్డలైతే మీరు దేనికి భయపడరు, ఎక్కడా ఆగిపోరు. మీరు సింహాలలాగా ఉంటారు. మీరు వేసే ప్రతి అడుగుకు నా ప్రార్థనలు, ఆశీర్వాదాలు మీ వెన్నంటి ఉంటాయి. మీకు విశ్వాసం ఉంటే సర్వము సమకూరుతాయి. లేవండి, మేల్కొనండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. లేవండి, మేల్కొనండి, మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి. లేవండి, మేల్కొనండి, మీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి. వందే మాతరం. జై హింద్.